చేసే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఎంత ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. జాతీయ పార్టీ జాతీయ వాదాన్ని వీడి రాష్ట్రాల మధ్యలో చిచ్చుపెట్టేటటువంటి విధంగా కూడా వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. దేశం యొక్క ఐక్యతను కూలదోచేటటువంటి విధంగా అనేక స్లోగన్స్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీసీ కుల గణన జరగాలి అని చెప్పి ఒక ఎమోషనల్ అంశాన్ని వారు తీసుకుని వచ్చి దెబ్బతీయాలి అని చెప్పి చూశారో, మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని తిరస్కరించారు అనేటువంటి విషయం మనం గమనించాలి. నరేంద్ర మోడీది లేకుంటే అమిత్ షా గెలుపు కాదు, ఇది అదాని అంబానీ గెలిపింది. కేంద్రంలో ఈ ప్రభుత్వం ఉన్నది, దాని వెనకాల అదాని ఉన్నది, దాని వల్ల గెలిచింది. ఇది మీకు గెలిపే కాదు. కేసీఆర్ సమగ్ర సర్వే కోట్ల రూపాయలు ఖర్చు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన రిపోర్ట్ ఇవ్వకుండా ఏం చేయాలి? కేసీఆర్ ఆస్తులు జప్తి చేయాలి. నువ్వు సమగ్ర సర్వేని ఎయ్య కోసం చేసుకున్నావా, తాత కోసం చేసుకున్నావా, ఇంటి కోసం చేసుకున్నావా? నువ్వు ప్రజాతంత్రం సమగ్ర సర్వే చేసి నువ్వు రిపోర్ట్ ఇవ్వకుండా సంఘాలు పెట్టుకుని ఫామ్ అవుదాం అంటే ఎవరి కోసం? అది నేను కులాన్ని వ్యతిరేకం కాదు, ఒక మతాన్ని వ్యతిరేకం కాదు, నేను ఒక జాతికి వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకం వివక్షకు వ్యతిరేకం, దుర్మార్గానికి వ్యతిరేకం, మంచి వేతకు వ్యతిరేకం. అమాయకులేమో జైల్లో ఉన్నారు, కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనికి కూర్చున్నారు. దాచేస్తే దాగని సత్యం అని చెప్పి సత్యాన్ని దాచేస్తేలా కేటీఆర్ గారు, అసలు మందికి పుట్టిన బిడ్డలని మీ బిడ్డలుగా ఎలా అడుగుతారు మీరు, చెప్తారు మీరు, చెప్పండి. కనీసం జీవితంలో ఒక్కో రోజైన అబద్ధాలు చెప్పకుండా నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. 10 రోజులకొక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారు సమయం వెచ్చించలేకపోతున్నారు. ఎన్డీఏ సమావేశాల్లో కానీ అని చెప్పేది, తప్పనిసరిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి మీరు విలువ ఇవ్వండి, వాళ్ళని కలుపుకునే ప్రభుత్వ పథకాలను అమలు చేయండి. మేము అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, సహకరించమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. అసలు కరప్షన్ ఎలా చేయాలో, కరప్షన్ ఎలా చేయాలో ప్రపంచ దేశాలు అన్నిట్లోనూ పోటీ పెడితే తప్పకుండా గోల్డ్ మెడల్ జగన్కే వస్తుంది, ఆయనే సాధిస్తాడు, నాకు ఆ విశ్వాసం ఉంది. సంబంధం లేని ఇష్యూను వండి వార్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అదాని గ్రూప్ కానీ అగ్రిమెంట్లు కానీ ఇంకొకటి కానీ వాళ్ళతో ఒప్పందాలు కానీ చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని ప్రభుత్వం ఏం చెప్పితే అది చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ వాళ్లే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్లే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సోషల్ మీడియా కార్యకర్తలపైన ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తున్నారు. आप सबको मालूम है जिस राज्य में इंडिया गठबंधन और एनडीए के बीच में ये चुनावी प्रतिस्पर्धा चली और इंडिया गठबंधन का बेहतरीन प्रदर्शन होता दिख रहा है.